తెలంగాణలోని సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది. ఓ 23 ఏళ్ల యువకుడికి విజయవంతంగా లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు వైద్యులు. దేశంలోనే మొదటిసారి ఓ వ్యక్తికి 2 ఊపిరితిత్తుల మార్పిడి చేశారు. ఆత్మహత్య చేసుకునే క్రమంలో ఓ యువకుడు పురుగుల మందు తాగాడు. ఆ కుర్రాడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అతని 2 ఊపిరితిత్తులు చెడిపోయాయి. యువకుడికి యశోదా ఆసుపత్రి వైద్య బృందం ఆపరేషన్ చేసి 2 ఊపిరితిత్తుల్ని మార్పిడి చేశారు. వైద్యుల కృషి ఫలించి ఆపరేషన్ విజయవంతమైంది అంటూ సంతోషం వ్యక్తం చేశారు యశోదా హాస్పిటల్ డైరెక్టర్ పవన్ గురుకంటి, పల్మలాజిస్ట్ హరికిషన్. ఇట్స్ ఆల్ కంబైన్ ఎఫర్ట్ అండి, అంటే ఒకరిద్దరు చేసే పని కాదు, డెడికేటెడ్ వీళ్ళందరూ డే అండ్ నైట్ లైక్ మల్టిపుల్ డేస్ అండ్ వీక్స్ టుగెదర్ అండ్ అక్కడ మన సిస్టర్లు వీళ్ళందరూ కూడా బ్యాక్ వెంచర్స్ ఉన్నారు అండ్ వే అండ్ మన డైటీషియన్స్ ఫిజియోథెరపిస్ట్ వీళ్ళందరూ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఉంది సార్. ఇప్పుడు మనం వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వైవల్స్ ఇన్ ద కంట్రీ అండ్ చాలా లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ చేసినామండి మన కోవిడ్ టైమ్స్ నుండి. ఎక్మో ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ, డెడికేటెడ్ టీమ్ ఉండేసరికి నౌ వీఆర్ ఏబుల్ టు డూ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ దిస్ ఇస్ అవర్ పినకల్ ఆఫ్ పర్ఫార్మెన్స్. మనం బయట నుంచి అంటే ఆర్టిఫిషియల్ ఊపిరితిత్తులు ఎక్మో అనే సాధనం ద్వారా పేషెంట్ని ఒక 15 డేస్ వరకు మనం సర్వైవ్ చేయగలిగాం. ఆ 15 డేస్ అయిన తర్వాత మళ్ళీ టీమ్ ఒకసారి డిస్కస్ చేసి సర్జరీ డాక్టర్ గారు ట్రాన్స్ప్లాంట్ టీమ్ అందరం కూర్చొని ఏంటంటే ఇప్పటి వరకు అయితే ఇటువంటి ఆపరేషన్ జరగలేదు, బట్ మనకి వేరే ఆప్షన్ ఏమి లేదు కాబట్టి ఈ మనకు అప్పుడే ఆర్గన్ తొలగడ రావటం, ఒక మంచి లంగ్స్ దొరకటం, అవి రావటం వల్ల మేము అంతా టీం డెసిషన్ తీసుకొని ముఖ్యంగా ఫస్ట్ రోజుకి కంగ్రాచులేషన్ చెప్పాలని ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఊపిరితిత్తుల మీద ఉన్నప్పుడు కూడా తను తనంతటిగా తాను ఈ ఆపరేషన్కి సంతకం తను చేయడం జరిగింది. అంటే మేము తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే సంతకం ఇచ్చేస్తాను. సో అది ఇచ్చిన తర్వాత ఫ్యామిలీతో డిస్కస్ చేసి ఆర్గన్స్ బాగున్నాయని చెప్పి తన ట్రైన్ తీసుకున్న తర్వాత మేము ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. అసలు చాలా అంటే ఇది ఒక మెడికల్ మిరాకిల్ అని చెప్పాలి. ఎందుకంటే కోర్స్ ఆఫ్ రికవరీ జనరల్గా ట్రాన్స్ప్లాంట్ అయిన నార్మల్ పేషెంట్స్ కూడా కోర్స్ ఆఫ్ రికవరీ కొంచెం 2-3 వీక్స్ పడుతుంది, బట్ రోజు కొంచెం మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం అంటే 1-2 మంత్స్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందేమో అని. బట్ అవన్నీ కట్టుకొని తను తనకి ద్రోహం ఇచ్చేయంతో బతకాలి అనే ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఫైటింగ్ అనేది బాగా చేయగలిగాడు, ప్లస్ సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేశాం.